Welcome to JLTV News. నా పేరు వనిల్. ముందుగా హెడ్లైన్స్. వడ్లపూడి వేద పాఠశాలలో బీజేపీ విజయోత్సవ సంబరాలు. బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు. गायत्री ट्रेडर्स ऑयल गोडाउन में विजिलेंस अधिकारी दाड़ अधिक रेट विक्रय याजमा चर्चल तपवन अधिकार घन वैएसआर पार्टी आविर्भाव दिनोत्सव वेडुकल अन्नी ताने मुंदुंडी कार्यक्रमानी घनंगा निर्वहिंचिन करीबाबू राबोये सार्वत्रिक एन्निकलक मुंदु जरिगिन अत्यंत प्रतिष्ठात्मक ऐदु राष्ट्रल एन्निकलो नालुगु राष्ट्रलो मोदी योगी नायकत्वान्नि बलपरुस्तू प्रजलु इच्चिन चारित्रमक विजयानिकि अभिनंदिस्तू बीजेपी गाजुवाक कन्वीनर करणम रेड्डी नरसिंगराव आदेशाल मेरकु वड्लपूडि मंडलं बीजेपी आध्वर्यंलो गोललपालेंलो वेद पाठशालल विजयोत्सवालनु अंगरंग वैभवंगा जरुपुकोवडं जरिगिंदि. ई संदर्भंगा प्रधानि मोदीजी यूपी सीएम श्री योगीजीलु निंडु नूरेल्लु आयुर आरोग्यालतो भारतदेशानिकि मरिनि सेवलु अंदिंचालनि वारि स्फूर्तितोने ఈ వేద పాఠశాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం సహకారం ఉంటే ఉత్తరాంధ్రకే వన్నె తెచ్చిన ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేసి వేదాలను పరిరక్షిస్తామని చైర్మన్ శ్రీ మాధవ శర్మ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు భోజనం వితరణం చేయడం జరిగింది. అనంతరం వేద పండితులు విద్యార్థుల వేద మంత్రాలతో బొండ యల్లాజీరావు దంపతులను సత్కరించి ఆశీర్వాదం తెలిపారు. కేక్ కట్ చేసి బొండ దంపతులకు పూల బొకేలతో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములగపాక రామలక్ష్మి, బొండ రాధాకృష్ణవేణి, శేషాద్రి కుమార్, కొటారి వరలక్ష్మి, బుడగంకాయల నీలవేణి, ప్రత్యూష, సేనాపతి వెంకటలక్ష్మి, రోజా, పద్మ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దానికి వినడానికి మనం వినేసి వెళ్ళిపోతాం, కానీ అది నేర్చుకోవడానికి ఎన్నో ఎంతో అదృష్టం కూడా ఉండాలి. అది ఎంతో శక్తికి మించిన విషయం. తెల్లవారి లేచి చల్లనీళ్ళు స్నానం చేసి అంత దీంట్లోని పిల్లలు అంత బాగా వేదాన్ని నేర్చుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న చైర్మన్ గారికి చైర్మన్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇలాగే మా కోలాట బృందం, మా రామలక్ష్మి గారు ప్రతిదానికి కూడా, మా బృంద కమిటీ వాళ్ళు కూడా చాలా మందిగా మంచిగా చేస్తారు. మీరు ఎటువంటి సేవకు పిలిచినా సరే వేద పాఠశాలకి మీరు వీళ్ళు వస్తారండి. ప్రతిసారి మీరు దేనికైనా సరే మమ్మల్ని మర్చిపోకుండా పిలవాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గొల్లలపాలెంలో ఉన్నటువంటి వేద పాఠశాల సత్యనారాయణ శర్మ గారు, మాధవ శర్మ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో మేము ప్రధానంగా యాక్చువల్గా ఏంటంటే ప్రతి మ్యారేజ్ డే కానీ పిల్లల పుట్టినరోజు కానీ ఏదో ఒక అనాథశరణాలయానికో వృద్ధాశ్రమంకో దేనికి వెళ్ళి ఏదో కొంత మాకు కలిగింది వితరణ చేయడం అనేది మాకు ఉన్న అలవాటు. అయితే ఈవేళ గత రెండు సార్లు ప్రయత్నం చేశాము వద్దామని. ఇక్కడికి వేరే డిజైర్ సొసైటీకి అక్కడ ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారు మరణ టైంలో వార్షికోత్సవానికి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా సార్ వీళ్ళ ఆశీస్సులు తీసుకొని ఈ వేద పండితులు ఎవరైతే ఉన్నారో పిల్లలు చిన్నవాళ్ళు అవ్వచ్చు, మన వేదాన్ని పరిరక్షిస్తూ మన భారతదేశానికి ముందు తరాలకి వేదాలని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇంత మారుమూల ప్రాంతంలో అన్ని సుఖాలని కూడా వదులుకొని ఇక్కడ ఒక ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వేద పాఠశాల నడపడం అనేది మన ప్రాంతానికే గర్వకారణం. దానిలో భాగంగా ఈరోజు ఈ మా పెళ్లి రోజు సందర్భంగా వారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే ఈ భారతదేశం కొద్ది రోజుల్లో పూర్తిగా హిందూ మతం అనేది కనుమరుగు అయిపోయి ఇస్లామిక్గానో లేదంటే క్రైస్తవ మతంగా మారిపోయేటువంటి పరిస్థితుల నుండి మనందరి అదృష్టం వలన ఒక నరేంద్ర మోడీ గారి రూపంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఒక ప్రధానమంత్రి మనకి దొరకడం జరిగింది. ఆయన ఏడేళ్ల పాలన ప్రపంచంలోనే ఏ దేశం కూడా అందించలేనటువంటి సుపరిపాలన, స్వపరిపాలన, రామరాజ్యాన్ని స్థాపించే దిశగా ఆయన యొక్క అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి ఐదు రాష్ట్ర ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో మొత్తం బీజేపీ మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అంటే
రాబోయే కాలంలో మన ఇండియాకి ఒక మంచి రోజులు అనేవి ముందు ముందు ఉన్నాయని దీని బట్టి అర్థమవుతోంది. నిన్న అందరం కలిసి పాదగాదు సెంటర్లో సంబరాలు కూడా జరుపుకున్నాం. మా మ్యారేజ్ డే కంటే ముఖ్యమైనది యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో యూపీ ఒక రాక్షస పాలన సాగేటటువంటి యూపీ ఈరోజు మంచి సుపరిపాలనకి వైపు వచ్చి మూడొంతుల మెజార్టీతో అక్కడ రావడం జరిగింది. ఇది మనందరికి కూడా భారతీయులుగా ప్రధానంగా మన హిందువులుగా మనందరూ కూడా గర్వించాల్సినటువంటి సమయం. కాబట్టి ఈరోజు ఏదో మాకు కలిగిన కొద్దిగా ఫ్రూట్స్ అవి కూడా ఈ మన వేద పాఠశాల భవిష్యత్తులో వచ్చే అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కించారపు రామ్మోహన్ నాయుడు యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం గురుజడ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంటును నెహ్రూ యువ కేంద్రం, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ నిర్వహించిన కార్యక్రమానికి యువ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువజన సర్వీసుల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చట్టాలు, సమస్యలు తదితర వాటిపై అవగాహన ఉన్న నాడే పార్లమెంటులో మాట్లాడవచ్చని చెప్పారు. పార్లమెంటులో ఏ విధంగా వ్యవహరించాలో మాకు పార్లమెంటు ఒక గొప్ప అవకాశమన్నారు. దేశంలో ఏ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలో నిర్ణయించేది పార్లమెంట్ అని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నది భారతదేశం అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యులు పార్లమెంటుకు వెళ్లిన తర్వాత పార్టీల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, మెజారిటీ సీట్లు ఏ పార్టీకి వచ్చాయో ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం, పార్లమెంటు సిట్టింగ్, పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యువతకు వివరించారు. పార్లమెంటుపై అవగాహన ఉన్న నాడే మన సమస్యలపై మాట్లాడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఎన్వైకే సీఈఓ ప్రసాద్, డిఎస్టీఓ శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గోవిందరావు, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక కనితిరోడు మార్కెట్లో గాయత్రి ట్రేడర్ సాయిలో గోడౌన్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పరిమితి మించి గోడౌన్లో నిల్వల్ ఆయిల్ టిన్లపై రేట్లో ట్యాంపరింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 15 లీటర్ల టిన్పై ఎంఆర్పీ మీద 500 రూపాయలు అదనం పెంచి అమ్మకాలు జరుపుతున్నట్లు, బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లు విక్రయ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎడిబుల్ ఆయిల్ బ్లాక్ మార్కెటింగ్ పై విజిలెన్స్ గత 4 రోజులుగా దాడులు చేస్తుందండి. ఇంతవరకు 17 కేసులు పెట్టాము. ఈరోజు కూడా 5 టీములుగా బయలుదేరి మొత్తం వైజాగ్ అంతా వెళ్ళారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గాజువాకలోని కణితి రోడ్ దగ్గర ఉన్న గాయత్రి ట్రేడర్స్, వీళ్ళకి 2 గోడౌన్లు ఉన్నాయి. ఈ 3 షాప్లోను గోడౌన్ 2 కలిపి ఎక్సెస్గా ఆయిల్ ఉంది, పరిమితికి మించి ఆయిల్ ఉంది. దాన్ని ఇప్పుడు కౌంట్ చేస్తున్నాము. వాళ్ళు చెప్తున్నారు 60 టన్స్ ఉందని కౌంట్ చేస్తున్నామండి. అలాగే ఏదైతే 15 లీటర్స్ ఆయిల్ డబ్బాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2600 ఉన్న రేటుని 3090 రూపాయలని ఇంచుమించు 500 రూపాయలు ఎక్కువ కొత్తగా స్టిక్కర్స్ అంటించి అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి, అందుకని ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు చేస్తున్నారు. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసాం. ఆయిల్ ఈ 60 టన్స్ చిల్లర చెప్తున్నారు, ఎక్కువగా ఉందని మా అనుమానం, అందుకు కౌంట్ చేస్తున్నాం. గోడౌన్స్ 2 ఉన్నాయి, షాపు 3 ఇంట్లోనూ కూడా స్టాక్ ఉంది, ఆయిల్ స్టాక్. మిగతా షాపులు కూడా చేసాము, ఇంకో 2 కేసులు చేసాము సిటీలోనే చిన్న రిటైలర్స్ మీద. గాజువాకలో ఒకటి చేసాము, ఒకటి దొరకలేదు. ఒకటి చేసాము కదా, ఒకటి ఏం దొరకలేదు. రికార్డ్ కరెక్ట్గా ఉంది, స్టాక్ కరెక్ట్గా. విశాఖ జిల్లా మధురవాడ పిఎంపాలెం క్రికెట్ స్టేడియం దగ్గర వైఎస్ఆర్సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12 వసంతంలోకి దిగ్విజయంగా అడుగుపెడుతున్న సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 6 వార్డు నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో
పార్టీ జెండా ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కేక్ కట్టింగ్ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ అధ్యక్షులు గాదే రోసిరెడ్డి వారు, ప్రెసిడెంట్ బొట్ట అప్పలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోతిన ప్రసాద్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఈఎన్ఎస్ చంద్రరావు మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 11వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరంలో గడిచి పెడుతున్న ఈ వైఎస్ఆర్సీపీ జెండా ఇప్పుడు రెపరెపలాడుతూ ఎగరవేసి ఈరోజు కార్యక్రమానికి చాలామంది నాయకులందరూ వచ్చి చాలా సంతోషంగా మేము గర్వంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఇప్పుడు రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగనన్న గారు పెట్టిన ఈ పాదయాత్ర వలన ప్రతి ఒక్క ప్రజల కూడా పేదలందరూ కూడా అండగా నిలిచి అందరూ ఈ పార్టీని ఎంతో ముందుకి తీసుకెళ్తూ రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీ బలోపేతం కావాలని చెప్పేసి మొత్తం సీట్లన్నీ కూడా ఓన్లీ ఒక వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్. జై జగన్. మూడు ప్రాంతాలకు సమానంగా పంచి మరి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలులో మరి జ్యుడిషియరీ క్యాపిటల్గా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి యొక్క పాదాల చెంత నుంచి పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విషయం చాలా గట్టిగా చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో మహిళలకి 50% కేటాయించాలనే ఉద్దేశంతో ఆ రోజు పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50% కేటాయించడంలో చాలా ముందంజలో ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడ జరిగినటువంటి ఇక్కడ మహిళలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సభాముఖం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోతినమల్లైపాలెంలో వైఎస్ఆర్ రచ్చబండ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి మహిళా సోదర మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు మరి చాలా శుభదినం. మరి గత 11 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి అవమానాలు భరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆరోపు వార్డు పెదగంట్వాడ నడుపూడు గాంధీ పార్కు వద్ద వైఎస్ఆర్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగింది. ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి విచ్చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పేదలకు దొడ్డిరమణ ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతుల మీదుగా పనులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి నాగిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో తండ్రి ఆశయ సాధన కొరకు తీసుకున్న నిర్ణయంలో నుండి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, 2019 నవంబర్ 29న లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2010 డిసెంబర్ 7న పులివెందులలో నూతన పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2011 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలో తన పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తాటికొండ జగదీష్, అనపర్తి రమణ, దినిశెట్టి చిన్నారావు, కాకినాడ పెంటారావు, ములకలపల్లి ప్రసాద్, దొడ్డి రామకృష్ణ, గుంప రమేష్, గుంప రామజ్యోతి, మంగ, పత్రిదేవి, కొల్లూరి పరదేశి ఎం మూర్తి, శరత్, మాధురి, నడుపూరు శ్రవణ్, పల్లం నరసింగారావు, పాముల వెంకటప్పారావు, కాకుళ్ళ మురళి, గాలి బాబురావు, దుంప ప్రసాద్ యాదవ్ నాయుడు, సుధాకర్ ప్రీప్రసాద్, ఎం సంతోష్, సీతారాం, సాయి, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ పండుగని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి గారి ఆశయాల్ని పేద ప్రజలకి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉండి నేను మా నాన్నగారి సంక్షేమ పథకాల్ని అమలు చేయలేని స్థితిలో ఉన్నటువంటి పార్టీలు ఉంటే ప్రజలకు నేను ఏం ఉపయోగపడనని పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పార్టీ స్థాపించి మరి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలకి సంక్షేమ అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా వేళ చేస్తున్నారు. మరి పేదలందరికీ అభివృద్ధి పథకాలు అందే విధంగా
దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమని ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13వ సంవత్సరంలో 12 ఆవిర్భావ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ప్రజల ఆశీర్వాదం దీవెనతో శాసనసభ్యుల నాగిరెడ్డి ఆధ్వర్యంలో గాజువాక్ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా పెద్దలు నాగిరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. ఏదైతే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో హామీ ఇస్తే నవరత్నంగా 25 పథకాలు అమలు చేసిన ఘనత గొప్ప ఘనత ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 24 గంటలు కష్టపడుతుంది. ఇక్కడ 24 గంటలు కూడా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో దేవన్ రెడ్డి వంశీరెడ్డి కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఉండే పెద్దలు కూడా తాటికొండ జగదీష్ గారు అవునండి, మన రమణ గారు, తర్వాత దొడ్డి రామకృష్ణ గారు, ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన రమణ గారు, అలాగే దేవి గారు, రామజ్యోతి, రమేష్, ఇంకా శరత్, ఇంకా ఉన్న శ్రావణం, అందరికీ కూడా గౌరీశంకర్, ప్రసాద్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో అందరూ కూడా ప్రజలు అందుబాటులో ఉండే విధంగా అందరికీ సంక్రాంతి పండుగ హిందువులకు వస్తుంది. కానీ ఈరోజు అన్న పండుగ ఏంటంటే సంక్రాంతి, క్రిస్మస్, ముస్లింస్ మూడు కలిసి చేసుకున్న పండుగలాగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలు పెట్టాడు పేదవర్గాలకి ఇల్లు ఇవ్వాలని వరంతో ఇల్లు ఎక్కడ ప్రపంచ దేశాలు ఎవరు హౌసింగ్ స్కీమ్ ఇస్తారు తప్ప మీ పేరు మీద పట్ట ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ మన శాసనసభ్యులు నాగిరెడ్డి నేతృత్వంలో ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా డైరెక్ట్ ఫ్రీగా చేసే ఘనత ఉందంటే సభఫలంలో ఒకే ఒక్కడు పేద ప్రజలకు కష్టాల్లో అన్ని నేనై ముందుండి నడిపించే ఒక ఒక్క వ్యక్తి కరిబాబు. పార్టీ కోసం అహర్నిశలు తాను ముందుండి పనిచేస్తూ కార్యకర్తలతో మమేకమై ముందుకు నడిపిస్తున్న ఒకే వ్యక్తి, తాను రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అదీప్ రాజుల ప్రజల కోరిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాథవరం మండలం కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జెండావిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా కేక్ కట్ చేశారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ అంకం రెడ్డి జమీలు, ఎంపీపీ సాగి లక్ష్మణమూర్తి, జడ్పీటీసీ కాపారావు అప్పల్ నర్సయ్య, వైఎస్ఆర్సీపీ పైల సునీల్, మైనం శ్రీ నాగగోపి, నాథవరం సర్పంచ్ గొల్లాని రాణి, ఎంపీటీసీ చెక్క ప్రభావతి, పంచాయతీ ఉపాధ్యక్షులు కరకప్పలరాజు, గొర్లె వరహలబాబు, సిద్ధపత్తుల రమణ, అప్పనిధి వానం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ గారు చోడవరం పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి అనంతరం కొత్తూరు జంక్షన్లో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ కృషితో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చోడవరం మండలానికి చెందిన సుమారు 10 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి దిశా దశ అన్ని కూడా మొదటి నుంచి చూస్తూ ఎన్ని అవసరం పడ్డారో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మాడుగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం స్థానిక మార్కెట్ ఆవరణలో ఉన్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఎంపీపీ వేమవరపు రామధర్మరాజ, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తల్లపురెడ్డి రాజారాం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోడి ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రికి సహాయనిధి నుండి మాడుగుల నియోజకవర్గంలో 18 మందికి 12 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బోడి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి లేని రాజ్యం నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు పరచడం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుళ్ళుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి అనితి కాలంలోనే మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర బడ్జెట్ను రూపొందించారని ఎమ్మెల్యే బోడి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశీస్సులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ కూడా ఉండాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పేద ప్రజల పట్ల కుల మత పేద దళిత ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో ఒక సవరణ పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని
బలపరుస్తూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వినయ ముఖ్యమంత్రి గారి చేతుల్లో 18 మందికి ఆడలి నియోజకవర్గం కూడా 18 మందికి ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి చెక్కుల్ని అందించాలని చెప్పి నిన్న వారి చేతుల మీదుగా చేతుల్లో పెట్టడం జరిగింది. ఆ 18 మందికి కూడా సుమారుగా 12 లక్షల రూపాయల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి ప్రతి సీఎంఆర్ దరఖాస్తుని కూడా పరిశీలన చేసి నాయకుడికి కానీ లబ్ధిదారుడికి కానీ మాచర్లలో కంభంపాటి అనిల్పై అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డుండి రాకేష్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 5వ తేదీన కంభంపాటి అనిల్ ఇంట్లో ఫంక్షన్ జరగగా మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డితో కలిసి కొంతమంది నాయకులు వెళ్లడం జరిగిందని, అనిల్ కొంతకాలంగా ప్రజల సమస్యలపై మాచర్ల నియోజకవర్గంలో పోరాడుతున్నాడని, టీడీపీ పార్టీలో అనిల్ ఎదుగుదల ఓర్వలేని కొంతమంది వైసీపీ నాయకులు అనిల్ చేస్తున్న వ్యాపార సంస్థ వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగారు. వారిని అడ్డుకున్న అనిల్పై వైసీపీ నాయకులు తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని, వైసీపీ నాయకులు అనిల్పై దాడి చేసి బెదిరించిన వీడియోలు మా వద్ద ఉన్నాయని, అనిల్పై పెట్టిన తప్పుడు కేసును పోలీసులు కొట్టివేయకపోతే రాష్ట్రం మొత్తం వ్యాపార సంఘాలు ఆందోళనలు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇకపై టీడీపీ వైశ్య నాయకులను అణగదొక్కాలని చూస్తే వైసీపీ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత వైస్ ప్రెసిడెంట్ సోమశెట్టి నవీన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఖమ్మంపాటి అనిల్ అనే టీడీపీ ఆర్యవైశ్య నేత అక్కడ చురుగ్గా పాల్గొనటం, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం ఉంటే మమ్మల్ని అలాగే మన ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి గారిని ఇన్వైట్ చేస్తే మేమందరం కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళి శుభసంగా ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళ పాపను ఆశీర్వదించి రావడం జరిగింది. దాని తెల్లారి వైసీపీ వాళ్ళ గేమ్ మొదలైపోయింది. అనిల్కు వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక ఒక ఎస్సీల్ని, నలుగురిని వైసీపీలో ఉండే ఎస్సీల్ని అనిల్ వ్యాపారస్తుడు చేసుకునే కొట్టు మీదకి పంపించి కొట్లో గొడవ చేస్తుంటే అనిల్ కొట్లో గొడవ చేయటం కరెక్ట్ పద్ధతి కాదు, ఇది వ్యాపారం జరిగేది, ఏదైనా ఉంటే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి చేయి పట్టుకొని వాళ్ళని బయటికి తీసుకొస్తే ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ ఇప్పించి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు, రివర్స్లో అనిల్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని మరోసారి తెలియజేసుకుంటున్నాం. అనిల్ అనే వ్యక్తి తన దుకాణంలో తన వ్యాపారం చేసుకుంటుంటే ఈ విధంగా కొట్టుకొచ్చి గొడవపడి రివర్స్లో అనిల్ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఈరోజు డిఎస్పీ వెరిఫికేషన్ కాకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వారం రోజుల నుంచి రోజు కూడా అనిల్ని విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారి కుటుంబ సభ్యుల్ని. ఇది సరైన పద్ధతి కాదు. మేము 2 రోజుల్లో కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి దీని మీద రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తాం. ఏదైతే కేసు పెట్టారో ఇది ఫేక్ కేసు అని వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టుకొచ్చి గొడవ పడుతున్నది, ఈ వీడియోలు ఎక్కడ బయటపడతాయని సెల్ ఫోన్ లో తీసిన. మహిమాన్విత సాయినాథుని సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా సాయినామ స్మరణతో పొలకించిపోయింది. భక్తుల సహకారంతో తయారు చేయించిన సుమారు 40 కిలోల వెండి సింహాసనంపై సాయినాథుని దివ్య రూపం భక్తులను రెప్పనార్పియలేదు. ఈ గమనీయం సుందర దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. గాజువాక సమతానగర్లో వెలిసి ఉన్న సాయి శాంతి ధామం సన్నిధిలో అష్టమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తులు ఆ సన్నిధానంని ఆధ్యాత్మిక శోభతో నింపేశారు. చైర్మన్ నుండి శ్రీనివాసరావు, బండి శ్రీనివాసరావు కమిటీ నిర్వహణలో జరుగుతున్న వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి పాల్గొని పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలోనే ఒక మంచి దేవాలయంగా పేరు పెట్టాల సంబంధించిన కారణం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి స్వామివారు వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. ఇక్కడ కమిటీ అంతా కూడా ఒక యూనిటీగా అందరూ కలిసిపెట్టుగా కోరని మరియు ఆలయ కమిటీ సంయుక్తంగా ఏ కార్యక్రమం చేసినా దుర్విజయంగా బ్రహ్మాండంగా చేయగలుగుతున్నదనే కారణం అందరి యొక్క కట్టుబాటు సహకారం. ఈ 2 సంవత్సరాలుగా నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మా కమిటీ సభ్యులు కానీ మా కాలనీ సభ్యులు కానీ సాయి సేవకులు కానీ ఎంతో కట్టుబడించి గత 6 నెలల్లోనే 40 కేజీల వెండితో వెండి సమాసనం చేయడమంటే ఈ కరోనా కాలంలో నీలగా పూర్వజులు సుఖంతో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇంత కార్యక్రమం జరుగుతుందా అని చాలామంది అంటుంటే ఆ సాయినాథ యొక్క ఆశీస్సులతో నమ్మకంతో ఇందుకు వెళ్ళడం వల్ల
ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా ఆరు నెలల్లో నేను అమీ కేజ్రీతో చెన్నైవారి జేఆర్పీతో 30 లక్షల రూపాయలు గౌరవ సంతలతో సహకారంతో ఈరోజు ఈ యొక్క వెండి సింహాసనం అధిపతి అనేది తయారు చేయడం ఈ గురికి ఈ గురికి ఒక కలిగొట్టు రాయాలండి. ఎందుకంటే ఈరోజు చూడండి స్వామివారిని ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నారంటే ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుంటే మనకు అంత పుణ్యం ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రతి గురువారం కూడా ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఆనందండి. ఈరోజు ప్రత్యేకంగా వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన మహానందన కార్యక్రమం ఉంది. ఏది ఏర్పాటు చేసినా శ్రీ సాయి సహకారంలో జరుగుతుందంటే ఒక చక్కని కార్యక్రమంగా అందరూ యూనిటీగా చేస్తారని చెప్పి ఒక పేరు పెట్టారు. ఈ గాలువారమే కాకుండా ప్రతి ఏరియాలో కూడా మనకి గుడికి ఒక ప్రత్యేక. మత్స్యకారులు చేపట్టిన మహాశాంతియుత ధర్నా కార్యక్రమం 100 రోజులు దాటిన నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండించిన జనసేన పార్టీ ఈ పోరాటానికి మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా వారికి అండగా ఉన్నామని, భవిష్యత్తులో కూడా వారి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలియపరుస్తూ అధికారులు మరియు హెటిరో కంపెనీ యాజమాన్యంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి నిప్పులు చెరిగారు. మరికొంతమేర పైప్ లైన్ విడిచిపెట్టింది అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఒక జిల్లా కలెక్టర్ని రప్పించిన, ఒక ఆర్డీఓని రప్పించిన, ఒక సర్వేని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులు, మేము మత్స్యకారుల సమస్య తీర్చడం కోసం కమిటీలు వేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మత్స్యకారు సోదరులందరికీ కూడా గతంలో అవగాహన లేనప్పటికీ ఈ రోజు ఈ హెట్రో కంపెనీ అక్రమంగా వేసినటువంటి ఈ ఎఫ్లుయెంట్ లైన్స్ ఒక సైజు చూసి భయభ్రాంతులకు గురై వాళ్ళు కూడా ఒక అవగాహన తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళందరూ ఒక పూర్తి అవగాహనతో 100 రోజులు కాదు ఒక 600 రోజులైనా సరే మేము వెనకడుగేసే ప్రసక్తి లేదని చెప్పి కంపెనీని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు మేము జనసేన పార్టీ తరఫున హెట్రో కంపెనీ యాజమాన్యం డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే మీరు ప్యూరిఫై చేసి ఈ యొక్క వ్యర్థ జలాల్ని సముద్ర జలాల్లోకి వదులుతున్నారో ఆ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకి పూర్తి వివరాలు తెలియపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో వారి యొక్క మనుగడ, వారి యొక్క జీవనోపాధి ఏదైతే సముద్రం మీద ఆధారపడిందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సుమారుగా 100 రోజుల నుంచి పడవలు ఆపుకొని వ్యాట్లు ఆపుకొని వాళ్ళ యొక్క సాధారణ శుక్రవారం ముమిడివరంలోని కోకోనట్ బిల్డింగ్ లో దందు బహుజన సమాజ్ పార్టీ క్యాడర్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులు పార్టీ నిర్మాణానికి, అభివృద్ధికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. బీఎస్పీ కోఆర్డినేటర్లు గుమ్మాపు చిత్రసేన్, గెడ్డం సంప్రతాత్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీపై మనువాద పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ కుట్రలను దళితులు నమ్మరాదని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి పి విజయకుమార్, జిల్లా అధ్యక్షులు కె నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు జె సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం గౌతమ్, అశోక్, అమలాపురం నియోజకవర్గం అధ్యక్షులు కోల త్రిమూర్తులు, పి గన్నవరం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి, ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి వాకపల్లి భీమరావు, అధ్యక్షురాలు కెఎస్ లక్ష్మీ భవానీ, ఉపాధ్యక్షులు బడుగు భీమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పరమట వెంకట శ్రీను, ట్రెజరర్ పందిరి శ్రీను, గుత్తాల ప్రసాద్, కప్పల సత్యనారాయణ, కమిడి శ్రీను, జనిమెల్లి మహేంద్ర, నందికి క్రాంతి కుమార్, జగడం వినోద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పార్లమెంటు జిల్లా కార్యాలయం మరియు శాసనసభ్యులు వారి కార్యాలయంలో శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మరియు అనకపల్లి పార్లమెంటు సభ్యురాలు బిషెట్టి సత్యవతి, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ పాల్గొని యువజన శ్రామిక రైత కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మరియు అనకపల్లి పార్లమెంటు సభ్యురాలు బిషెట్టి సత్యవతి పాల్గొని పార్టీ కార్యాలయం నందు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం
విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. అతిథుల చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో 82వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మందపాటి సునీత గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు కనకాపల్లి పార్లమెంటు కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అనకాపల్లి నియోజకవర్గ నాయకత్వం అంతా కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం, 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ 11 సంవత్సరాల్లో ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఎంతో పండుగలాగా, ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకున్న మా కుటుంబ పండుగ ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పిడివాడ అమర్నాథ్ గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గారు దాడి వీరభద్రరావు గారు, తండ్రి కుమార్ గారు అందరూ కూడా ఈరోజు దానికి మోసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తప్పని నాయకుడిగా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తూ ఈరోజు ప్రజల్లో ఎంతో మన్నన పొంది అనకాపల్లి స్థానిక ఉడ్డిపేటలో గల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వీరు యాదవ్ మాట్లాడుతూ 2022-2023 రాష్ట్ర బడ్జెట్లో మా వికలాంగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో వికలాంగులకు 2022-2023 బడ్జెట్లో మొండి చేయి చూపించారని, రాష్ట్రంలో వికలాంగులు ఈరోజు ఉద్యోగం, విద్య, వైద్యం మరియు సంక్షేమ పథకాల విషయంలో తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కరణం శివ, కొనేటి భార్గవ్, సాయి తదితరులు పాల్గొన్నారు. మీరు పంపిణీ చేస్తామని చెప్పి హడావుడు చేశారు. మరి గత ప్రభుత్వం ఇస్తే ఇచ్చిందేమో కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిల్లాలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ జిల్లాకు సంబంధించి 33 మంది లబ్ధిదారులుగా ఎంపిక కాబడి ఉన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఒక వాహనం కూడా ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు రెండో తప్ప, మరి ఎవరికి కూడా ఒక వాహనం కూడా రాలేదు. మరి ఈ విధంగా తమరు ప్రభుత్వం నడుస్తుందని తమకు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ రాష్ట్రంలో వికలాంగులు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకి ఆందోళనకి గురవుతున్నారు. అంతేకాకుండా మరి ఈరోజు ఏదైతే వికలాంగులు తమ మనుగడ కోసం కృషి చేస్తున్నారో, స్వయం ఉపాధి రుణాల కోసం వాళ్ళంతటి వాళ్ళు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా, ఏదో తమంతట తాము ముందుకెళ్దామని చెప్పి లోన్ల కోసం వాళ్ళు బాధపడుతున్నారు. కనీసం ఆర్థిక లోన్లు కూడా ఎక్కడా కూడా ఉపాధి లోన్లు కూడా ఎక్కడ కేటాయించట్లేదు. మరి నిజానికి ఇదంతా కూడా వికలాంగుల మనుగడ ప్రశ్నార్థకంగా ఉండే విధంగా మీ ప్రభుత్వం ఉందే కానీ వికలాంగుల సంక్షేమానికి మాత్రమే ప్రభుత్వం కృషి చేయట్లేదని చెప్పాలి. మరి దానికి నిదర్శనం ఈ బడ్జెట్ అని చెప్పాలి. కాబట్టి ఇకనైనా సరే, మనం వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అయినా సరే, తమ మళ్ళీ గెలవాలంటే మా వికలాంగులు ఓట్లు కావాలి. వికలాంగుడు అంటే ఒక ఇంట్లో ఒక వికలాంగుడు ఉంటే ఆ వికలాంగుడు ఓటు ఒకటే కాదు, ఆ వికలాంగుడికి 4 ఉంటారు, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, ఇలా వాళ్ళందరూ కూడా ఓటు వేయాలి. మరి మేము మా బాధపడుతుంటే వాళ్ళు కూడా మరి బాధపడే పరిస్థితే కదా. కాబట్టి మీకు ఇంటికి 4 చెప్పుని ఎన్ని ఓట్లు లాస్ అవుతారన్నది ఆలోచించుకోండి. ఎలాగ మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఏంటి కుల ప్రాతిపదికన మీరు కార్పొరేషన్లు పెట్టి కుల ప్రాతిపదికన మీరు రుణాలు మంజూరు చేస్తున్నారు కాబట్టి మరి అదే సామాజిక మా సామాజిక వర్గం ఏదైతే దివ్యాంగ సామాజిక వర్గం ఉందో మరి మా నుంచి మరి మీకు ఓట్లు రావాలంటే ఇంటికి 4-5 చెప్పుని మీరు కోల్పోయే పరిస్థితి వస్తుంది. మరి రాష్ట్రంలో మీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఆలోచించి మా వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా మధురవాడ అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక కరోనా వ్యాక్సిన్ వేసినందుకు గాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధురవాడ పీహెచ్సీ పరిధి జీవీఎంసీ 59వ సచివాలయం చంద్రంపాలెం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రథమ స్థానంలో బహుమతి పొందిన జిల్లా ఉమామహేశ్వరిని సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ కమిషనర్ బి రాము, మధురవాడ పీహెచ్సీ వైద్యులు మధుబాబు, 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల సూరిబాబు, పీవీజీ అప్పారావు, సిహెచ్ రజని, పోతిన పైడిరాజు, పీస రామారావు, జగుపిల్లి నరేష్, పిల్ల వెంకటరమణ, పిల్ల అప్పన్న, అల్లాడ లింగేశ్వరరావు, కాపూరి సూరిబాబు, గ్రామ పెద్దలు పీస రామారావు, పిల్ల శ్రీనివాసరావు, జగపిల్లి వననాని, సీఓ ఉమా, ఆర్పి కళ మరియు 59వ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిల్లా ఉమామహేశ్వరి గారితో కలిసి పనిచేసిన చంద్రంపాలెం సచివాలయం పరిధిలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న గూడెల అనిత, పోతిన సుజాతలను చంద్రంపాలెం గ్రామ పెద్దలు, నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ఘనంగా సత్కరించడం జరిగింది. వడ్లపూడి వేద పాఠశాలలో బీజేపీ విజయోత్సవ సంబరాలు, బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు. వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు. గాయత్రి ట్రేడర్స్ ఆయిల్ గౌడౌన్లో విజిలెన్స్ అధికారులు దాడులు, అధిక రేట్లకు విక్రయిస్తున్న యాజమాన్యంపై చర్యలు తప్పవన్న అధికారులు. ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, అన్ని తానై ముందుండి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కరీబాబు. ఇవి వాల్టీ అప్డేట్స్. నమస్తే.